హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఉదయ కిచెన్ ఈరోజు మన రెసిపీ బ్రెడ్ రోల్స్ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను అలాగే లోపల స్టఫింగ్ ఆలుతో చేస్తున్నాను ఆలు అలాగే మనం బ్రెడ్తో బ్రెడ్ రోల్స్ ఎలా చేయాలో చేసుకుందాం ఎంతో సింపుల్ అండ్ టేస్టీ టేస్టీ రెసిపీ అండి ఈ వీడియో స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇప్పుడు మనం ముందుగా అయితే నేను ఒక నాలుగు ఆలు తీసుకున్నాను కట్ మధ్యకి కట్ చేసుకొని ఉడకబెట్టుకున్నాను ఇవి ఒక నాలుగు అయితే సరిపోతాయి అనేసి తీసుకున్నాను ఇప్పుడు ఇలా చూడండి ఇవి మె మెత్తగా ఉడికిపోయాయి కదా నేను ఇప్పుడే వాటర్లో నుంచి తీసాను ఇవి ఇవి పైన పొట్టు తీసుకుందాం మనం ఇప్పుడు ఇలా వేడి మీద ఉన్నప్పుడు ఇలా చూడండి ఇలా మొత్తం పొట్టు అంతా తీసేసుకొని నేను పెట్టుకున్నాను చూడండి నేను పొట్టంతా తీసేసాను తీసేసాక ఇప్పుడు మనం ఒక స్పూన్తోనైనా ఒకవేళ స్మాష్ చేసుకునేది ఏదైనా ఉంటే దాంతోనైనా ఇలా మెత్తగా స్మాష్ చేయండి ఆలుని మొత్తం అవి ఉడికిపోయాయి కాబట్టి తొందరగానే మేమటే మెత్తగా అయిపోతాయి ఇవి ఇలా చూడండి నేను మొత్తం మెత్తగా చేసుకున్నాను ఇది ఆలు అంతా ఇప్పుడు మనం దానిలోకి ప్రిపరేషన్ ఎలా ఏం చేయాలో నేను చూపిస్తాను ఇప్పుడు ముందుగా అయితే ఒక గ్యాస్ పైన కడాయి పెట్టుకొని ఒక పావు వరకు ఆయిల్ పోసుకున్నాను ఇప్పుడు అలాగే పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చీలు కట్ చేసుకున్నాను సన్నగా కట్ చేసుకున్నాను చూడండి ఒకసారి ఎలా కట్ చేశాను అలాగే ఒక చిన్న సైజు ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసి తీసుకున్నాను ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను అలాగే ఉల్లిపాయలను కూడా వేస్తున్నాను ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసి తీసుకున్నాను ఒక చిన్న సైజు ఉల్లిపాయ ఇప్పుడు అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం క్యారెట్ను వేసుకుందాం క్యారెట్ కూడా ఒక రెండు క్యారెట్లు తీసుకున్నాను ఆ రెండు క్యారెట్లు కూడా మంచిగా శుభ్రంగా పైన లేయర్ అంతా మంచిగా క్లీన్ చేసుకొని నేను సన్నగా కట్ చేసి తీసుకున్నాను ఇప్పుడు ఇలా చూడండి ఇవి మూడు కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ అవ్వాలండి హాఫ్ వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను ఈ బంగాళదుంప ఈ ఆలు మొత్తం కూడా వేస్తున్నాను మనం స్మాష్ చేసి పెట్టుకున్న ఆలు అంతా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కూడా ఇలా చూడండి మొత్తం వేసాను ఇలా వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి అవన్నీ ఇప్పుడు మనం వేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ కూడా పట్టే విధంగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి మనకి ఈవినింగ్ మంచిగా స్నాక్స్ లాగా ఇలా చాలా బాగుంటుందండి ఇది మనకి స్నాక్స్ లాగా ఈవినింగ్ తినడానికైతే చాలా మంచిగా టైం పాస్ అవుతుంది చాలా బాగుంటుంది ఇలా చూడండి ఇలా మొత్తం కలుపుకొని ఒక ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసాను అలాగే కారం కారం కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసాను అలాగే పెప్పర్ పౌడర్ బ్లాక్ వైట్ పెప్పర్ పౌడర్ కూడా ఒక స్పూన్ వరకు వేసుకున్నాను అలాగే మసాలా మసాలా కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను ఇప్పుడు ఈ మసాలాలన్నీ వేసుకొని అలాగే లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను చూడండి కొత్తిమీర కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మనం ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది అందుకే నేను ఇలా ఫ్రై చేస్తున్నాను మనం ఈ ఆలు అంతా కూడా ఇప్పుడు చూడండి మనకి ఇది కూడా రెడీ అయిపోయినట్ల ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్నాం కదా ఒక ఐదు నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తూ ఉండండి ఇది ఇప్పుడు మనకి ఇది కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక పక్కకి పెట్టుకొని చల్లార్చుకుందాం ఇప్పుడు ఇప్పుడు మనం బ్రెడ్ తీసుకుందాం ఈ బ్రెడ్స్ కూడా ఇలా చూడండి మనకి ఈ స్లైడ్స్ ఉంటాయి కదా సైడ్ అవన్నీ కూడా ఈ సైడ్ వరకు మొత్తం కట్ చేసుకోవాలి ఇవి ఇవి ఉంటే ఏమవుతుందంటే చేదు వస్తుందండి వీటితో పాటు అందుకే చేదు రాకుండా ఇవన్నీ ఈ సైడ్ వరకు మొత్తం తీసేసుకోవాలి ఇలా చూడండి నేను ముందే తీసి పెట్టుకున్నాను ఇవి ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని ఇలా వాటర్లో ఒకసారి డిప్ చేసుకొని ఇప్పుడు మనం చిన్నగా చేతి మీద వాటర్ పడకుండా ఇప్పుడు వాటర్ అన్నీ పోయేటట్లు అది చిన్నగా చేసుకోవాలి ఇప్పుడు ఆ వాటర్ అంతా పోయేటట్టు చిన్నగా ఇలా చేతిలో వేసుకొని వద్దుకోవాలి ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న అది ఆలు ఫ్రైది కూడా ఉంది కదా అది కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇలా చూడండి నేను ఎలా రోల్ చేస్తున్నానో ఇప్పుడు అది ఆ నాలుగు పక్కల కూడా ఒక దగ్గరికి వేసుకొని ఇలా మొత్తం హోల్ లేకోకుండా చూసుకొని దగ్గర కనుక్కోవాలి మరీ మొత్తం గట్టిగా అనొద్దండి అది మెత్తగా ఉంటుంది కాబట్టి ఊడిపోతుంది బయటికి అనేది స్టఫింగ్ బయటికి రాకోకుండా చూసుకొని ఇలా క్లోజ్ చేసుకోండి ఆ నాలుగు వైపులా కూడా ఇలా చూడండి మనకి ఇలా వస్తాయి కదా ఇప్పుడు ఇలా చేతితో ఇలా అనుకొని మనకి హోల్స్ లాగా ఏమి ఉండ ఓపెన్ ఉండకోకుండా చూసుకొని రోల్ చేసుకోండి మనకి ఇవి ఇవి రౌండ్ షేప్లోనైనా చేసుకోవచ్చు మనకి ఏ షేప్లో అయితే ఆ షేప్లో చేసుకోవచ్చు నేను ఇలా ప్రిపేర్ చేసి పెట్టాను ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ ఆయిల్ పోసుకొని అది ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు నేను ఇవి వేస్తున్నాను ఒకసారి చూడండి హై ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా హై ఫ్లేమ్లో ఉండకుండా కొంచెం ఆయిల్ మీడియం ఫ్లేమ్ ఆయిల్ మీడియం వరకు కాగిన తర్వాత వేడయ్యాక ఇప్పుడు వేసుకోవాలి అవి వేసుకొని ఇలా చూడండి మంచిగా హై ఫ్లేమ్లోనే తర్వాత హై ఫ్లేమ్లోనే కాల్చు కాల్చుతున్నాను నేను ఇవి మంచి కలర్ వచ్చింది కదా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి బాగా హై ఫ్లేమ్లో ఉంటే మాడిపోతాయి అందుకే కొంచెం తక్కువగా ఉన్నప్పుడు వేసుకుంటే లోపల స్టఫింగ్ కూడా ఉడుకుతుంది మంచిగా ఇలా చూడండి ఇలా కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని తీసేసుకోండి అలాగే ఇంకా ఉన్నవి కూడా నేను వేస్తున్నాను అవి కూడా వేసుకొని ఫ్రై చేస్తున్నాను ఇలా చిన్నగా ఒక్కొక్కటిగా వేసుకోండి ఇలా చూడండి ఇవి కూడా మనకి రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుంటున్నాను మనకి ఇది మంచిగా ఇప్పుడు సాస్ ఉంటుంది కదండి టమాటా సాస్తో మనం పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి వేడి వేడిగా మనం ఇవి ఆలు బ్రెడ్ రోల్స్ కూడా మనం ఇలా వేడివేడిగా టమాటో సాస్తో పెట్టుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇంతే అండి ఎంతో సింపుల్గా మన బ్రెడ్ రోల్స్ కూడా రెడీ అయిపోయాయి ఇవి క్రిస్పీ క్రి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయి ఒక్కసారి తప్పక ఈ వీడియో ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి